హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనం రౌండ్ కార్నర్ వీడియోస్ ఎలా చేయాలో ఈజీ మెథడ్లో తెలుసుకుందాం. నేను యూట్యూబ్లో సెర్చ్ చేశాను, అందరూ పీసీ మెథడ్లో ల్యాప్టాప్ మెథడ్లో చూపిస్తున్నారు, కానీ ఫోన్ ద్వారా ఈజీగా రౌండ్ కార్నర్ వీడియోస్ ఎలా తయారు చేయొచ్చో చూపించలేదు. ఇవాళ మీకు ఫోన్ ద్వారా ఈజీగా రౌండ్ కార్నర్ వీడియోస్ ఎలా తయారు చేయాలో చెప్తాను. ఎటువంటి అప్లికేషన్ అక్కర్లేదు, ఈజీగా మనం తయారు చేయొచ్చు. ఫస్ట్ మనం క్రోమ్కి వెళ్ళి ఒక వెబ్సైట్ ఓపెన్ చేయాలి. ఆ వెబ్సైట్ పేరు వచ్చి capwing.com. నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఆ వెబ్సైట్కి వెళ్ళిన తర్వాత సైన్అప్ అయ్యి లాగిన్ అవ్వండి. ఇంటర్ఫేస్ అనేది మీకు ఇలా కనపడుతుంది. అప్పుడు అక్కడ యాడ్ మీడియా అని కనపడుతుంది కదా, అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ హియర్ టు అప్లోడ్ ద వీడియో అని ఉంది కదా, అక్కడ క్లిక్ చేసిన తర్వాత మనం వీడియోస్ని అప్లోడ్ చేసుకోవాలి. ఇక్కడ సో వీడియోస్ని ఇక్కడ అప్లోడ్ చేస్తున్నాను. అలా వీడియో కంప్లీట్గా అప్లోడ్ అయిపోయిన తర్వాత మీరు ఒక్కసారే ఇక్కడ మీకు కనపడుతుంది, మీరు క్లిక్ ఒకసారి చేయండి. రెండుసార్లు చేస్తే లేయర్ కింద లేయర్ ఫామ్ అవుతుంది అన్నమాట. సో దాన్ని డిలీట్ చేసేయచ్చు. డిలీట్ ఆప్షన్ ఉంది, డిలీట్ చేయొచ్చు. మీరు ఇలా కనపడుతుంది కదా. సో ఇక్కడ నుంచి మీరు వీడియోని క్రాప్ చేయాలన్నమాట. వీడియోని ఈ విధంగా క్రాప్ చేయండి, కరెక్ట్గా మీకు వీడియో అనేది బాగా వస్తుంది. సో ఇలా క్రాప్ చేసుకున్న తర్వాత మీకు కార్నర్స్ని మనం ఫామ్ చేసుకుందాం. వీడియో దగ్గర క్లిక్ చేయండి. మీరు ఇక్కడ వీడియో దగ్గర క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ రైట్ సైడ్లో కార్నర్స్ అని కనపడుతుంది కదా, అక్కడ కార్నర్ దగ్గర ఇట్లా మీరు ఇస్తే అది కార్నర్స్ ఫామ్ అవుతుంది చూడండి. సో కార్నర్స్ ఈ విధంగా ఫామ్ ఉంది. మీరు ఇక్కడ పైన కలర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. బ్లాక్ అయితే బ్లాక్ పెట్టుకోవచ్చు. ఇక్కడ ఉన్న దానికి ఇప్పుడు బ్లాక్ పెట్టుకుందాం. దీనికి ఏం పెడదాం, రెడ్ పెడదాం కొంచెం, అప్పుడు క్లియర్గా ఉంటుంది. సో ఈ విధంగా మనం క్రాప్ చేసుకుని రౌండ్ కార్నర్ వీడియోస్ని ఎడిట్ చేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ మీకు బ్లాక్ కలర్ అంత ఎక్కువగా కనపడకుండా ఉండాలంటే ఇక్కడ రిమూవ్ ప్యాడింగ్ అని నొక్కితే బ్లాక్ కలర్ పోతుంది. ఇక్కడ కనపడింది కదా, రిమూవ్ ప్యాడింగ్ అని నొక్కితే బ్లాక్ కలర్ పోతుంది అన్నమాట. ఈ విధంగా మీరు అంతా అయిపోయిన తర్వాత ఇక్కడ ఎక్స్పోర్ట్ వీడియో అని కనపడుతుంది కదా, అక్కడ క్లిక్ చేయగానే వీడియో అనేది ఎక్స్పోర్ట్ అవుతుంది అన్నమాట. ఈ విధంగా మనం ఈజీగా రౌండ్ కార్నర్ వీడియోస్ని క్రియేట్ చేసుకోవచ్చు. సో ఈ వీడియో మీకు నచ్చిందని నేను భావిస్తున్నాను, ఎందుకంటే ఇట్లాంటి వీడియోస్ నేను సెర్చ్ చేశాను యూట్యూబ్లో, నాకు ఎక్కడ ఇంత ఈజీ మెథడ్లోకి అయితే కనపడలేదు. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.